నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరిపోలేదని, రహదారులను దిగ్బంధనం చేయాలని పిలుపునిచ్చిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. ఎర్రజొన్నకు ప్రకటించిన మద్దతు ధర సరైంది కాదని, జాతీయ రహదారిపై బుస్సాపూర్ రైతుల రాస్తారోకో. మోర్తాడుకు చేరుకున్న తెలంగాణ గంగాపుత్ర యువసేన పాదయాత్ర. ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటన, సంబురాలు నిర్వహించిన తెరాస నాయకులు. ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వేల్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు. ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం మద్దతు ధర కేవలం 2,300 రూపాయలు ప్రకటించిందని, అది మాకు సరిపోదని, దానికి నిరసనగా ఈరోజు రహదారుల దిగ్బంధం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. రైతులు ఆర్మూరు మండలం మామిడిపల్లి నిమ్మల గార్డెన్ వద్ద నుండి ర్యాలీగా వచ్చి రహదారిపై బైఠాయించాలని సంకల్పించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరుగున వచ్చి రైతులను అరెస్టు చేసి వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టులు చేస్తామని సీఐ సీతారాం చెప్పారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని రైతులు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించుకుంటే పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, పోలీస్ జూలం నశించాలని నినాదాలు చేశారు. పోలీసులు ఎన్ని కుట్రలు పనినా రైతు ఉద్యమాలు ఆగవన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రాజకీయ ప్రతినిధులు గ్రామాల్లో తిరగలేరని, ప్రభుత్వం స్పందించి పసుపు ఎర్రజొన్న పంటలు పండించే రైతులతో చర్చలు జరిపి గిట్టుబాటు ధర కల్పించాలని, లేదంటే రైతు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని అన్నారు. మాకు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నది, రైతులకు మీరు ఏం న్యాయం చేస్తున్నారని చెప్పేసి మేము రైతులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతమై మీకు, ఇప్పటి వరకు రైతులు ప్రేమతో మిమ్మల్ని బతిమాలతో అడుపుకున్నారు, రాబోయే రోజుల్లో మిమ్మల్ని గ్రామాలలో తిరగనియరు, ఇది రైతులందరి డిమాండ్. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన ప్రకటన వెనుకకి తీసుకొని వెంటనే రైతులతో రైతు సంఘాలతో చర్చలు జరిపి మరి రైతులకు ఏదైతే మద్దతు ధర కడుపు నిండుతుందో, రైతు బాధ పోతుందో, ఆ ధరను ప్రకటించాలని మేము జిల్లా ఎంపీ గారిని, అలాగే శాసనసభ్యుల్ని, మా మంత్రి గారిని, కేసీఆర్ గారిని కూడా చెప్తా ఉన్నాం. అయ్యా మీరు రైతు అని చెప్తారు ఎప్పుడు కూడా, మా రైతుల బాధ చూడని, అవసరమైతే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రైతులు, కాబట్టి రైతులను కాపాడాల్సిన అవసరం మీ మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2,300 మద్దతు ధర చాలా సరిపోతుంది, ఈ రైతులకు ఆనందం వ్యక్తం చేస్తారంట అన్నారు. ఇది 100కి 100% అబద్ధం. వారు బళ్ళారితో పోల్చుకోవడం జరిగింది. బళ్ళారిలో 1,650 రూపాయలే ఉన్నది, కానీ మేము ఇక్కడ 2,300 చెల్లిస్తున్నాం అని అదేదో గొప్పతనంగా భావించి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మేము ఒకటే వారికి చెప్తున్నాం, బళ్ళారిలో 1,650 ఉంటే మేము ఇక్కడ 2,300 ఇస్తున్నా అని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీరు మంత్రి గారు. బళ్ళారిలో మీ ఎమ్మెల్యేల ఎంపీల జీతాలు లెక్క కడదామా? బళ్ళారిలో మీ ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు ఎంత తీసుకుంటున్నారు? మరి మీరు
ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలుగా మంత్రులుగా మీరు జీతాలు ఎంత తీసుకుంటున్నారో లెక్క కట్టడం, మీరు ఏ విధంగా అయితే బళ్ళారిలో తక్కువ ఉంది కాబట్టి మీరు తక్కువనే కట్టిస్తున్నామని ప్రకటిస్తున్నారో, బళ్ళారిలో జీతాలు ఉన్నట్టు ఈ రోజు నుండే మీరు అనౌన్స్ చేయండి. బళ్ళారిలో ఏ జీతాలు అయితే పనిచేస్తున్నామో అదే జీతాలకు పనిచేస్తున్నామని మీరు అనౌన్స్ చేయండి ఖచ్చితంగా. అట్లయితేనే మేము మీ మద్దతు ధర మేము 4,500 రూపాయలు డిమాండ్ చేస్తే 2,300 ప్రకటించి చేతులు చుట్టుకుంటున్నారు ఈ ప్రభుత్వము. మాకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నడుస్తూ ఉన్నాము. శాంతియుతంగా రోడ్డుపై ఎక్కితే దాన్ని అణచివేయడానికి ఈ పోలీసులు కుట్ర పని మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. కావున ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వేలాదిగా వచ్చిన రైతాంగం తమ హక్కులు, తాము పండించిన ఎర్రజొన్న పంట కనీస మద్దతు ధర 4,500 రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. పసుపు క్వింటాల్ కనీస మద్దతు ధర 15,000 రూపాయలు క్వింటాల్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. మా డిమాండ్ ఏదైతే ఉన్నదో మా డిమాండ్ పరిష్కారం కోసం మరి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కానీ, స్థానికంగా ఉన్న 3 శాసనసభ్యులు కానీ ప్రభుత్వ ప్రతినిధిని వేదిక వద్దకు తీసుకొచ్చి రైతాంగంతో చర్చలు జరిపి రైతులు కోరిన విధంగా ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రకటిస్తే రైతాంగం అంతా హరిచించేది. దానికి విరుద్ధంగా ఎక్కడో హైదరాబాద్లో 2,300 క్వింటాలు ఎర్రజొన్న పంటను కొంటామని ఏదైతే విధానం ప్రకటించినో అది సిగ్గుమాలిన చర్య. ఇక్కడున్న రైతాంగం, మార్మూర్ ప్రాంత రైతాంగాన్ని, ఎర్రజొన్న పండించే రైతాంగాన్ని, పసుపు పంట పండించే రైతాంగాన్ని మరి వారిని అవమానించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. 2,300 ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని ఇక్కడున్న రైతాంగం అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. రైతుల ప్రధాన డిమాండ్ క్వింటాల్ ఎర్రజొన్నకు 4,500, క్వింటాలు పసుపుకు 15,000 రూపాయలు. దాని గిట్టుబాటు అదే అయ్యే విధంగా ప్రభుత్వమే నేరుగా దిగి వచ్చి చర్చలు జరపాలి రైతాంగంతో. రైతులకు ఏదైతే అనుగా ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటించాలి. మెండోర మండలం బుస్సాపూర్ గ్రామ రైతులు ఎర్రజొన్నకు ప్రకటించిన మద్దతు ధర సరైనది కాదని జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. మెండోర మండలం బుస్సాపూర్ గ్రామ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఎర్రజొన్నకు ప్రభుత్వం పెంచిన ధర సరైనది కాదని రైతులు ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకు నిర్వహించారు. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. కనీస మద్దతు ధర 4,500 రూపాయలు ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు తెలిపారు. మరో 2 రోజుల్లో జాతీయ రహదారిపై వంట వార్పు కార్యక్రమాలు చేపడతామని రైతులు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పుడే మా బుసాపూర్ గ్రామంలో రైతులము రాస్తారోకో వేయడం జరిగింది. మాకు 2,300 గిట్టుబాటు ధర కావడం లేదు. మాకు ఎర్రజొన్నలకు 4,500 మద్దతు ధర ప్రకటించి, పసుపులకు 15,000 మద్దతు ధర ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు. ఎన్ని అరెస్టులు చేసినా కానీ మేము ముందున్న రోజులలో రాష్ట్ర రవాణా రోడ్డు మొత్తము స్తంభింపేసి వంట వార్పు వెళ్ళడానికి త్వరలోనే నిర్ణయం తీసుకొని త్వరలోనే మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే వంట వార్పు కార్యక్రమాలు కూడా రేపు లేదా ఎల్లుండి కార్యక్రమాలు సేమ్ ప్లేస్లోనే చేయడానికి సిద్ధంగా రైతులము ఉన్నాము. తెలంగాణ గంగాపుత్ర యువసేన ఆధ్వర్యంలో హక్కుల సాధనకే 675 కిలోమీటర్ల కాలినడకన 22 జిల్లాల మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర నిన్న మోర్తాడుకు చేరుకుంది. గంగాపుత్రులను అణగదొక్కాలని చేస్తున్న వారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. గంగాపుత్రులపై చేసిన జీవ నంబర్ను వెంటనే రద్దు చేయాలని, గంగాపుత్రుల జీవనాధారం దెబ్బతిన్నదని, వారికి 4,000 రూపాయల జీవన వృత్తి నెలకు ఇవ్వాలని, చేపల మార్కెట్లను ప్రతి మండలంలో కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేశారు. గంగాపుత్రులను చిన్నచూపు చూస్తున్నదని, అదే తెలియజెప్పాలని బయలుదేరామని వారు తెలిపారు. అనంతరం మోర్తాడు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా పాదయాత్ర చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మోర్తాడు గంగాపుత్ర సంఘం వారు పాదయాత్ర చేసిన కన్వీనర్లకు శాలువతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడు గంగాపుత్ర అధ్యక్షులు రుథే విటల్, గంగారాం, శంకర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మా హక్కుల సాధనకై చేస్తున్నటువంటి గంగాపుత్ర యువత ముందుకొచ్చి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి 675 కిలోమీటర్లు 222 జిల్లాల మీదుగా జరిగే ఈ పాదయాత్ర కార్యక్రమం
ముఖ్యమంత్రికి కనిపిప్పి అయ్యే విధంగా, ముఖ్యమంత్రికి తెలిసే విధంగా మా హక్కుల సాధనకై మా డిమాండ్లు ఏమంటే, ముఖ్యంగా ఎస్టీ సాధనలో గత 50 సంవత్సరాలుగా నాంటున్నటువంటి విషయాన్ని ఈ బంగారు తెలంగాణలో సాధికతం కావాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రి పైన ఉన్నది కాబట్టి దాన్ని డిమాండ్ చేయడానికి, ఏదైతే జియో నెంబర్ 6 తీసుకొచ్చి గంగపుత్రుల పొట్టగొట్టే విధానాన్ని పూనుకున్నటువంటి ఆ మినిస్టర్లను వెంటనే బర్తరఫ్ చేయాలని, బీసీడీలో ఉన్న వర్గాన్ని బీసీఏలో చేర్చడానికి నానా రకాలుగా కుట్రలు చేస్తున్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి పైన మీ చర్యలు ఎలాంటివని ప్రశ్నించడానికి, ఏదైతే మత్స్యశాఖలో ఉన్నటువంటి నౌకర్లు ఇంతకుముందు గంగపుత్రులకే వర్తించేది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాటిని కూడా ఫిలప్ చేయకుండా మా గంగపుత్రులను చిన్నచూపు చూస్తూ అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కొందరిపైన మీ చర్యలేంటని అడగడానికి, ఏదైతే గంగపుత్రులకు ఈరోజు మా జీవనాధారం దెబ్బతిన్నది, మాకు 4,000 రూపాయల పెన్షన్ నెలకు ఇవ్వాలి అని పెద్దలు దీనికి సహకరించి, ఏదైతే జీవోలు ఉన్నాయో పొట్టగొట్టే విధంగా ఉన్నటువంటి జీవోలను 98 జీవోను ప్రక్షాళన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మిగతా విషయానికి వస్తే, వివిధ రకాలుగా మమ్మల్ని అణచబడడానికి కారణము చట్టసభలో మా వాణి లేకపోవడం. మరి మీరు అధికార పార్టీలు ఉన్నారు, త్వరలో ఎమ్మెల్సీ పోస్టులు బదిలవుతున్నాయి, మీ పార్టీలో ఉన్నటువంటి మా గంగపుత్రులకని ఇవ్వండి మా వాణి వినిపించడానికి, మీకు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడానికి యువసేన ఆధ్వర్యంలో పాదయాత్ర రూపంగా బయలుదేరి ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం 2,300 రూపాయలు మద్దతు ధర ప్రకటించడంతో నిన్న రాత్రి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. నిన్న ఆర్మూర్ పట్టణంలో ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆర్మూర్ డివిజన్లోని రైతులు ధర్నా, రాస్తా రోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపి ఎర్రజొన్నకు 2,300 రూపాయల గిట్టుబాటు ధర కల్పించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ కవితలు కేసీఆర్తో మాట్లాడి ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించారని, ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రైతులకు మొట్టమొదటిసారి మద్దతు ధర కల్పించడంలో సఫలీకృతుడయ్యాడన్నారు. రైతుల బాధలను తెలుసుకుని వారి సమస్యను పరిష్కరించిందని, అది తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమని, ప్రభుత్వం మద్దతు ధర 2,300 రూపాయలు ప్రకటించిందని వారు తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తారా అని రైతు నాయకులను మంత్రి ఏలేటి నవీన్ రెడ్డిని ప్రశ్నించగా, ఎర్రజొన్న పంటకు 4,500 రూపాయలు చెల్లించే వరకు దీక్ష విరమించేది లేదని, పసుపు పంటకు క్వింటాల్కు 15,000 రూపాయలు ఇవ్వాలని, గతంలో మద్దతు ధర కోసం ధర్నాలు చేశామని, ఇకపై గ్రామాల్లో రైతులు రాజకీయ నాయకులను రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వమే డైరెక్ట్ గా ఈ జొన్నల్ని కొనుగోలు చేయడము, ఇది రైతుల యొక్క పక్షపాతి ప్రభుత్వము, రైతు ప్రభుత్వము. గతంలో కూడా ఎర్ర జొన్నలు రైతులు వచ్చే ఉంటే మా జీవన్ రెడ్డి గారు కవితక్కను కేసీఆర్ గారిని మొప్పించి 11.5 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వందే. ఈరోజు 2,300 ధర ప్రకటించినందుకు మా జీవనన్న గారికి, కవితక్కకు, కేసీఆర్ గారికి, అదేవిధంగా మా తెలంగాణ ప్రభుత్వంకే ఈ గౌరవం దక్కుతుందని మరొకసారి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. రైతు కష్టాలు తెలుసు సీఎం గారికి, మా యొక్క ప్రాంత ఎంపీ కవితక్క గారికి, మా యొక్క ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి రైతు కష్టాలు తెలుసు. గతంలో ఆయన ఎర్రజొన్నల కోసము గతంలో దీక్ష చేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రాన్ని కుతంత్రాన్ని తరిమి కొట్టి ఆనాడు వాళ్ళ మెడలు పెంచి వాళ్ళని జొన్నలు కొన్ని కొనుగోలు చేసిన డబ్బులు బకాయిలు ఉంటే మా ప్రభుత్వం గెలిచినాం కూడా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ యొక్క పాత 11 కోట్ల బకాయిలు చెల్లించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం దక్కుతుంది. 2,300 ధర మద్దతు ధరగా నిర్ణయించిందని ప్రకటన వచ్చిందని మాకు ఇప్పుడే సమాచారం అందింది. దానికి ఎట్టి పరిస్థితుల్లో మా ఏదైతే రైతుల చేసి ఉందో వారు కానీ, ఇక్కడ కూర్చున్న రైతులు కానీ ఎవరూ కూడా ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఈ ధర పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. మరి అలాగే పసుపు ఊసెత్తకపోవడం ఇది చాలా బాధాకరం. మరి పక్క రాష్ట్రాల్లో లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు ముఖ్యమంత్రి మరి అక్కడ ఆయన ఉన్నాయన 1,500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంటే
మీరు పసుపు ఊసెత్తకపోవడం పోచారం శ్రీనివాస రెడ్డి గారికి నేను అడుగుతున్నా, ఇది నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఏ ప్రాతిపదికన ఈ ధర ప్రకటించారని నేను ఒక రైతుగా, ఆర్మూరు రైతు బిడ్డగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీనికి జిల్లా ఎంపీ గారు, పోచారం గారు ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సిందే. రేపు మీరు ప్రజలలో తిరగలేరు, ఆర్మూరులో రేపు ఖచ్చితంగా మీ దిష్టి బొమ్మలు మీకు ఇప్పటిదాకా మేము శాంతియుతంగా మీ మీద ప్రేమతో మేము ఇప్పటిదాకా మేము డిమాండ్ చేసుకుంటూ వచ్చినాం. రేపటి నుంచి మీరు ఎర్రజొన్న రైతుల విశ్వరూపం చూస్తారు. మీకు ఆర్మూరు రైతులు అనేది మీకేందో బుద్ధి చెప్తారు అని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించడంతో వేల్పూర్ మండలంలోని తెరాస పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మిట్టపల్లి మైపాల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా మండల అధ్యక్షుడు మైపాల్ మాట్లాడుతూ, నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్న రైతులకు 2,300 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. రైతులను తప్పుడు మార్గంలో ప్రలోభాలకు గురి చేస్తున్న వారి మాటలను ఎవరు నమ్మవద్దని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ పాలాభిషేకంలో వైఎస్ ఎంపీ రేగుల రాములు, మండల తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి రైతులకు గిట్టుబాటు ధర రావాలన్న ఉద్దేశంతో మరి ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టడానికి మరి ఈనాడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి ఆదేశాల కొరకు మరి గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ ఎవరు చేసినా ఎర్రజన్న రైతులను ఏ ప్రభుత్వం చూక ఆదుకోలేదు. మరి ఇది కేవలం ఒక 3-4 నిజవర్గాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మరి ఈనాడు రైతుల కష్టాలు చూసి, ఇది రైతు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారి చొరవతోని మరి ముఖ్యమంత్రి చొరవతోని ఇవాళ ఎర్రజొన్నలకు 2,300 ప్రకటించడం ఎంతో. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం 2,300 రూపాయలు ప్రకటించిందని, అది రైతులకు ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతు సంఘాలతో చర్చించి గిట్టుబాటు ధర నిర్ణయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎంఐఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్న పసుపు పంటలను కొనుగోలు చేయాలని, రైతులకు ఏదైనా నష్టం వస్తే 50% కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి కార్యకర్తలకు, ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే రైతులు రోడెక్కే వరకు ఎందుకు చూసిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్, పూజ నరేందర్, పొల్కం వేణు, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం ప్రకటించినటువంటి ఏదైతే ఎర్రజొన్నల మద్దతు ధర ఉందో అది రైతుకు సరిపోయేటటువంటి ధర కాదు. పసుపు కూడా ఒక మద్దతు ధర నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన ఉంటే, ఇప్పుడు ఏదైతే ఎర్రజొన్న కొనుగోలు కోసం ఈ ప్రభుత్వం ప్రకటన చేసిందో, ఎర్రజొన్న కానీ పసుపు కానీ ఎంఎస్పి లేనటువంటి ఏ పంట అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆపదలో ఉంటే దానికి ధర నిర్ణయించి కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పంటలో వచ్చిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం సగం భరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి పసుపు విషయంలో కానీ ఎర్రజొన్న విషయంలో కానీ సరైనటువంటి ధర నిర్ణయించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పోలీస్ నిర్బంధంతోనే ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది, 144 సెక్షన్ విధించింది, రైతులు ఆర్మూర్ పట్టణం రాకుండా అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతులందరూ కూడా ఉప్పెన ఆర్మూర్ వచ్చి రాస్తా రోకో చేయడం జరిగింది, ర్యాలీ తీయడం జరిగింది, చివరికి దీక్షల్లో కూడా కూర్చోండడం జరిగింది. కానీ అర్ధరాత్రి అకారణంగా పోలీసులు ఆ దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చివరికి వేలాది మంది రైతులు, ఎర్రజొన్న రైతులు, పసుపు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే దాన్ని నీరుగార్చడానికి కంటి తుడుపు చర్యగా కేవలం 21 రూపాయలు ఎర్రజొన్నలకు ధర నిర్ణయించి ప్రకటన చేసారు. అది కూడా ఏకపక్షంగా, ఏ రైతు నాయకత్వం చర్చించలేదు, అఖిల పక్షంతో చర్చించలేదు, ప్రధాన రాజకీయ పార్టీలు పిలవలేదు. మరి ఏకపక్షంగా మరి ఈరోజు ప్రకటన చేసి 23 రూపాయలు ఇస్తామని చేతులు దులుపుకోవడం నిజంగా కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం.
తెలంగాణ ప్రభుత్వం ఎర్రజొన్నకు 2,300 రూపాయలు మద్దతు ధర ప్రకటించడంతో మెండోర మండల కేంద్రంలో తెరాస పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గత వారం రోజులుగా ఎర్రజొన్న, పసుపు రైతులు తమకు కనీస మద్దతు ధర కావాలంటూ ఆందోళనలు నిర్వహించడంతో ప్రభుత్వం ఎర్రజొన్నకు మద్దతు ధరగా 2,300 రూపాయలు నిర్ణయించడంతో మండలంలోని రైతులు, తెరాస నాయకులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ పాలాభిషేకంలో వైస్ ఎంపీపీ నాగంపేట శేఖర్, దొనకంటి గంగయ్య, సర్పంచ్ అరుణ నవీన్ గౌడ్, కోడిచెర్ల సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రజొన్నలకు మద్దతు ధర ఏదైతే తెలిపిందో దాని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎర్రజొన్న రైతులు నిజంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గత కొన్ని రోజులుగా తెలంగాణ ఉద్యమం ఎలా అయితే చేశారో మరి తెలంగాణ రైతులు కూడా ఎలాంటి ఉద్యమాలు చేస్తారో మరి ఇక్కడ ఎర్రజొన్న రైతులు కూడా ఉద్యమం చేశారు. మరి ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖర్ రావు గారు ఖచ్చితంగా రైతుల పాలిట ముఖ్యమంత్రి కాబట్టి మరి నిన్న మద్దతు ధర 2,300 కాడికి మరి మార్కెట్ ధరకు ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మరి దానికి సదా ఈ మా ఎర్రజొన్న రైతులు ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, రైతులకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని కూడా మేము గత వారం నుంచే చెప్తా ఉన్నాం. అదే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మరి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకున్నందుకు మరొక్కసారి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి పేరు పేరున మేము రైతాంగ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఉక్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన రైతులు గత 3 రోజులుగా కురిసిన రాళ్ల వర్షానికి పంటలు నష్టపోయామని అధికారులు స్పందించకపోవడంతో నేడు రోడ్డెక్కి ధర్నా చేశారు. గ్రామంలో అకాల వర్షం గత 80 సంవత్సరాల నుంచి కూడని వడగాలు వాడి మా పెద్దలు చెప్తున్నారు. 100 ఏళ్ళ పెద్ద మనుషులు అడిగినా, 90 ఏళ్ళ పెద్ద మనుషులు అడిగినా ఇలాంటి వడగాలు చూడలేమంటున్నారు. మొత్తం ఎర్రజొన్న మొత్తం 75% నష్టపోయింది. మొత్తం ఏం చేయాలన్న రైతుల పరేషన్ ఉన్నారు. ఇప్పుడు మనం కొట్టాడు తెచ్చుకున్న మన తెలంగాణలో కూడా ఈ ఎర్రజొన్న రైతులకి వడగల్ల వానకు ఇరువారకు అధికారులు పరిశీలించలేదు, లీడర్లు పరిశీలించింది లేదు. మొత్తం రైతుల అందోగతి ఉన్నది. పసుపులు నానిపోయిన ఎర్రజొన్నలు అయితే మొత్తం అందరు ఉన్నది. మా ఇంట్లో కూడా తిండి తిప్పలు లేకుండా అందరూ రైతులు బాగా పరేషన్ ఉన్నారు. ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించడంతో మోర్తాడు మండల కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఖబర్దార్, ఇప్పటికైనా మీరు మరి ప్రజలలో చులకనైనారు తప్ప మీకు ఎటువంటి మైలేజ్ రాలేదు. ఇది కేసీఆర్కి మైలేజ్ వస్తుంది, టీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, ఎంపీ కవిత గారికి, కేసీఆర్ గారికి ఇది అర్హత దక్కుతుంది. కాబట్టి మరి అర్హత ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మేము హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే పాలాభిషేకం చేస్తున్నాం. మరి అదేవిధంగా పెద్ద ఎత్తున మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పటాకులు కాల్చి సంతోషమైనటువంటి వాతావరణంలో మరి రైతాంగం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అని ప్రతిపక్షాలు మరి మీరు కల్లుబల్లి మాటలు మరి కుట్రల రాజకీయాలు చేస్తే ప్రజలే రేపు పొద్దున 2019 ఎలక్షన్లో మీకు గోరు కట్టక తప్పదు. ఆర్మూర్లోని సక్సెస్ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఈరోజు వీడుకోలు సమావేశాన్ని పెరికిట్లోని ఎంఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
పాల్కొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ముక్కల్ మండలం కేంద్రంలో గల వరద కెనాల్కు కొత్తపల్లి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళగా అక్కడ ముసలి దర్శనమిచ్చింది. ఆ సమయంలో ముసలిని చూసి మత్స్యకారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉద్దేశం ప్రకారం మేము ఉద్దేశం ఎవరిదైనా కాదు సార్, పరిచయం ఏంటంటే ఆ ఎక్కడ మోసాలు అనేది మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆధారైతే గ్రామ ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వరద కెనాల్ వద్ద గ్రామ మత్స్యకారులు ముసలిని బట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేసినారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎర్రజొన్న రైతులకు 2,300 రూపాయలు మద్దతుధర ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్ఎంపీపీ రేగుల రాములు మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం అని నిరూపించబడుతుంది. ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో ఎర్రజొన్నలను వేరే వ్యాపారస్తులు కొనేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యాపారస్తులంతా ముక్కుమడ ఒకటే మన ఇదైపోయి వారు వేరే దేశానికి వెళ్ళి ఈ ఎర్రజొన్న రైతులను అయ్యమైన గుర్తు చేసినప్పుడు అయ్యో అన్న ఎవరు దిక్కున్నారు మాకంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి ముందడు రావడం జరిగింది. ఎక్కడైతే వరి కానీ మొక్కజొన్న కానీ ఇక్కడైతే మనం వ్యాపారస్తులకు మన గవర్నమెంట్ కొంటుందో తర్వాత సబ్సిడీ ద్వారా ఈ మన మన ప్రజలకు మన చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇది ఏదైతే ఎర్రజొన్న ఉన్నదో కేవలం మన ఆర్మూరు పాల్కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి దీన్ని వ్యాపారస్తులు కేవలము వారి స్వార్థం కోసం ఇవాళ ఇచ్చారు. నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఆర్మూరు మండలం పెరిగేటి కాంతి హైస్కూల్లో రెడ్ బ్రిగేడ్ సంస్థ తరపున విద్యార్థులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి లక్నోకు చెందిన రెడ్ బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు ఉషా విశ్వకర్మ వారి సభ్యులతో ఆత్మరక్షణపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్స్ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్ విచ్చేసి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల బాలికల్లో శారీర మానసిక వికాసానికి ఆత్మస్థైర్యం పెంపొందించుటకు దోహదపడతాయన్నారు. పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ సమాజంలో లైంగిక మానసిక వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ నివేదన్ బేల్దారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర సరిపోలేదని రహదారులను దిగ్బంధనం చేయాలని పిలుపునిచ్చిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. ఎర్రజొన్నకు ప్రకటించిన మద్దతుధర సరైంది కాదని జాతీయ రహదారిపై బుస్సాపూర్ రైతుల రాస్తారోకో. మోర్తాడుకు చేరుకున్న తెలంగాణ గంగాపుత్ర యువసేన పాదయాత్ర. ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం మద్దతుధర ప్రకటన, సంబురాలు నిర్వహించిన తెరాస నాయకులు. ఎర్రజొన్నకు మద్దతుధర ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వేల్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.